రైట్ ఇక బ్రేకింగ్ చూస్తున్నాం. లిక్కర్ స్కామ్ లో ప్రధాన నిందితుడిగా ఉన్న రామచంద్రన్ పిల్లే అప్రూవల్ గా మారారనే సమాచారంతో ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కాయి. అందుకే ఆయనను అరెస్ట్ చేయలేదన్నా, మిగిలిన అరెస్టులు కొనసాగుతున్నాయని కూడా ఢిల్లీ వర్గాల సమాచారం. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో లిక్కర్ స్కామ్ లో ఆరోపణలు వస్తున్న వ్యక్తుల్లో గుండెల్లో దడదడ మొదలైంది. ఇక దీనిపై మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. లిక్కర్ స్కామ్ లో ప్రధాన నిందితుడిగా ఉన్న రామచంద్రన్ పిల్లే అప్రూవల్ గా మారారనే సమాచారంతో ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కాయి. అందుకే ఆయన్ను అరెస్ట్ చేయలేదన్న, మిగిలిన అరెస్టులు కొనసాగుతున్నాయని కూడా ఢిల్లీ వర్గాల నుంచి సమాచారం. దీంతో తెలుగు రాష్ట్రాల్లో లిక్కర్ స్కామ్ లో ఆరోపణలు వస్తున్న వ్యక్తుల్లో అయితే గుండెల్లో దడదడ మొదలైంది. ఇక దీనిపై మరింత సమాచారం అందించడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మధు, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి కొత్త కొత్త కోణాలు అయితే బయటకు వస్తున్నాయి. ఇప్పటికే ఈడీతో పాటు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్తో పాటు సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ రంగంలోకి దిగింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి ఆధారాలు ఏవైతే ఉంటాయో ఆధారాలను అన్నీ కూడా సేకరించింది. అయితే ప్రధానంగా ఎక్కడ దీన్ని మొత్తం సంబంధించినటువంటి లిక్కర్ స్కామ్కు సంబంధించి ఎక్కడి నుంచి వ్యవహారం అంతా కూడా స్టార్ట్ అయింది అనే కోణంలో సిబిఐ ఎంక్వైరీ చేస్తున్నటువంటి క్రమంలోనే తెలుగు రాష్ట్రాలు, అందులోనూ ప్రధానంగా తెలంగాణ హైదరాబాద్ కేంద్రంగానే ఇక్కడి నుంచే మొత్తం వ్యవహారం అంతా కూడా నడిచింది అని సిబిఐ గుర్తించింది. అయితే అలా గుర్తించిన తర్వాత ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని సిబిఐ అధికారులు అరెస్ట్ చేస్తూ వచ్చారు. అయితే ఈ క్రమంలోనే రామచంద్ర పిల్లై ఎవరైతే ఉన్నారో అతన్ని కూడా సిబిఐ అధికారులు ఎంక్వైరీ చేశారు. ఆయన ఇంటికి వెళ్లారు, ఆయన ఇంట్లో పలుమార్లు తనిఖీలు కూడా చేశారు, అనేక డాక్యుమెంట్లను కూడా కీలక వాళ్ళు స్వాధీనం చేసుకోవడం జరిగింది. అలా స్వాధీనం చేసుకున్నటువంటి క్రమంలోనే రామచంద్ర పిల్లై దగ్గర నుంచి కూడా అత్యంత కీలకమైనటువంటి కొంత సమాచారం లభించింది. ఆ సమాచారం ఏమిటంటే తాను ఎవరెవరితో సహకరించింది, ఎవరెవరితో మాట్లాడింది, ఈ కేసులో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు అనే దాని మీద. ఎందుకు అంటే రామచంద్ర పిల్లై గతంలో తిరుపతి వెళ్ళినప్పుడు కూడా ఆ తిరుపతి వెళ్ళినటువంటి క్రమంలోనే ఆయనతో పాటు, ఆయన కుటుంబ సభ్యులతో పాటు ఒక తెలంగాణలో ఉన్నటువంటి ఒక ప్రముఖ పార్టీకి చెందినటువంటి ఒక నేత కూడా, ఒక నేత ఇంపార్టెంట్ మెయిన్ నేత కూడా, మహిళా నేత కూడా అక్కడ ఉన్నది. సో ఆ ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. ఆ ఫోటోలు కూడా బయటకు వచ్చినటువంటి క్రమంలో అవి వైరల్గా మారడం డెఫినెట్గా ఈ మొత్తం కేసులో కూడా ఆమె కూడా ఉంది అని అయితే ఒక అంచనాకు బీజేపీ నేతలు కూడా అలిగేషన్లు చేయడం, ఆమె కోర్టుకెళ్ళి తన పేరు చెప్పకూడదని ఆదేశాలు తీసుకొని రావడం ఇవన్నీ కూడా జరిగిపోయాయి. అయితే ఇప్పుడున్నటువంటి సమాచార పరంగా చూసుకుంటే రామచంద్ర పిల్లై దగ్గర నుంచి మాత్రము సిబిఐ అధికారులు ఇన్ఫర్మేషన్ రాబట్టిన మాట వాస్తవమే, అందులో ఎటువంటి డౌట్ లేదు. కానీ అతను అప్రూవర్గా మారాడు అనేది మాత్రం అందులో ఇంకా మనకు పూర్తి స్థాయిలో తెలియాల్సి ఉంది. అది పక్కన పెడితే అప్రూవర్గా మారాడా లేదనేది తెలియలేదు. కానీ ఒక ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దగ్గరికి ఎవరైనా సరే ఒక ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తులు, అక్యూజ్డ్ పర్సన్స్ అని కూడా మనం అక్కడ అనలేము. సో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తులు, అతను అక్యూజ్డ్ పర్సన్ ఎప్పుడవుతారంటే కేసు నమోదైంది కాబట్టి, కేసు నమోదైనా కేసు కోర్టు వరకు వెళ్ళి కోర్టులో అతను నిందితుడు అని తేలితే ఆ మొత్తం దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో అతను అక్యూజ్డ్ పర్సన్గా తేలిపోతుంది. కానీ ఇప్పుడు ఎంక్వైరీ దశలోనే ఉంది కాబట్టి ఈ స్టిల్ సెర్చింగ్ అనేది, స్టిల్ ఎంక్వైరీ ఇంకా జరుగుతుంది కాబట్టి రామచంద్ర పిల్లై ఎటువంటి సమాచారం ఇచ్చాడు అనేది చాలా ఇంపార్టెంట్గా మారింది. అతను ఇచ్చినటువంటి సమాచారంలో ఏదైనా సరే సిబిఐ అధికారులు కింది నుంచి టాప్ టు బాటం వాళ్ళు అడిగేటటువంటి క్వశ్చన్లు, ఒక క్వశ్చన్ అడిగే లోపల ఇంకొక రెండో క్వశ్చన్ రెడీ చేసుకొని వాళ్ళు కన్ఫ్యూజ్ చేస్తారు. కన్ఫ్యూజ్ చేసి పక్క సమాచారాన్ని రాబట్టడంలో సిబిఐ అధికారులు చాలా ట్రైనింగ్ తీసుకుని ఉంటారు. సో ఈ క్రమంలోనే ఇప్పుడున్నటువంటి లిక్కర్ స్కామ్కి సంబంధించి కూడా కర్ణాటకతో పాటు కర్ణాటక, బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్ ఇలా నాలుగు రాష్ట్రాలలో కూడా చాలా కీలకమైనటువంటి వ్యక్తుల ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి
సిబిఐ అధికారులు కూడా రామచంద్ర పిల్లయ్యతో పాటు అభిషేక్ కావచ్చు, లేకపోతే మిగిలినటువంటి నిందితులు కావచ్చు, వాళ్ళందరినీ కూడా ఒక్కొక్కరిని ఎంక్వైరీ చేస్తున్నారు. అలా ఎంక్వైరీ చేస్తున్నటువంటి క్రమంలోనే రామచంద్ర పిల్లయ్య దగ్గర నుంచి మాత్రం అత్యంత కీలకమైనటువంటి సమాచారమే వచ్చింది. సో అతను ఆ సమాచారం ఆధారంగా ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది. కాబట్టి నిజంగా లెట్స్ వెయిట్ అండ్ సీ, ఇంకా ఏం జరగబోతుంది, ఈ కేసుకు సంబంధించి ముందుకు ఎలా వెళ్ళబోతున్నాడు అనేది మాత్రం మనం వేచి చూడాలి. మధు, ఇక్కడ చూసుకుంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో రోజుకో కొత్త మలుపు జరుగుతూనే ఉంది. రోజుకొకరు అరెస్ట్ అవుతానే ఉన్నారు. నిన్న అభిషేక్ అయ్యారు, రామకృష్ణ పిల్లే అరెస్ట్ అవ్వలేదు. కానీ ఇక్కడ చూసుకుంటే ఢిల్లీ వర్గాల నుంచి అయితే సమాచారం అరెస్టుల పర్వ అనేది కొనసాగుతూనే ఉంటుంది అని కూడా. ఇంకా ఎవరెవరు ఈ లిక్కర్ స్కామ్ లో ఉన్నారు, ఎవరెవరు అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయంటారు? అది డెఫినెట్గా లిక్కర్ స్కామ్కి సంబంధించి అరెస్టులు అనేది ఇంకా చాలానే జరిగే అవకాశం ఉంది. ఈ స్కామ్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్నటువంటి వాళ్ళ పేర్లు కేవలం బయటికి పేర్లు మాత్రమే వినిపిస్తున్నాయి. వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంది, వాళ్ళ పలానా వ్యక్తుల దీంట్లో చాలా కీలక పాత్ర పోషించారు. అందులోనూ హైదరాబాద్ నుంచే మొత్తం వ్యవహారం అంతా కూడా జరిగింది. ఒక 5-స్టార్ హోటల్లోనే ఈ మొత్తాన్ని స్కెచ్ అంతా కూడా జరిగింది అని అయితే ఇటువంటి ఆరోపణలు చాలానే వచ్చాయి. ఒక మహిళా నేత మీద కూడా, ఎమ్మెల్సీ మహిళా నేత మీద కూడా ఆరోపణలు రావడము, ఆమె కూడా చాలా గట్టిగానే సమాధానం ఇచ్చింది. బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ అన్నట్టుగానే యుద్ధమే, ఒక మాటలు యుద్ధమే కొనసాగింది. కానీ ఇప్పుడు మాత్రం రామచంద్ర పిల్లయ్య ఇచ్చిన కొంత ఇన్ఫర్మేషన్ చాలా కీలకమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అని వస్తున్నటువంటి వార్తల్లో అది నిజమెంత, అది నిజంగా పూర్తిగా ఆయన ఇచ్చి ఉంటే మాత్రం డెఫినెట్గా అనేక మంది ఈ లిక్కర్ స్కామ్లో ఇరుక్కొని ఇబ్బంది పాలు అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ మధు. లిక్కర్ స్కామ్ లో ప్రధాన నిందితుడిగా ఉన్న రామచంద్రన్ పిల్లే అప్రూవల్ గా మారారనే సమాచారంతో ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కాయి. అందుకే ఆయన్ను అరెస్ట్ చేయలేదనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. మిగిలిన అరెస్టులు కొనసాగుతాయని కూడా ఢిల్లీ వర్గాల నుంచి సమాచారం. ఇక దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో లిక్కర్ స్కామ్ లో ఆరోపణలు వస్తున్న వ్యక్తుల్లో గుండెల్లో దడదడ మొదలైంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రామకృష్ణ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ, అయితే లిక్కర్ స్కామ్ లో రామచంద్రన్ పిల్ల అప్రూవల్ గా మారినట్లు సమాచారం అంత ఉంది. ఇది ఢిల్లీ లిక్కర్ స్కామ్, ఇది చాలా పెద్ద స్కామ్, దాదాపు 100,000 కోట్ల స్కామ్ ఇది. ఈ స్కామ్ లో రామచంద్రన్ పిల్ల దాదాపుగా సమాచారం ఎప్పుడైతే ఈడీ సిబిఐ అదుపులో తీసుకుని ప్రశ్నించిందో ఆయన మొత్తం సమాచారం అంతా ఇచ్చేసినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఆ తర్వాత అభిషేక్ రావు అరెస్ట్ కూడా ఇదే కారణం అని చెప్పి తెలుస్తుంది. మరి ఏదైనా సరే ఈ రామచంద్రన్ పిల్ల ఇచ్చిన సమాచారంతో ఈడీ దూకుడుగా ముందుకెళ్ళిపోతుంది. ఈడీ దగ్గర చాలా పెద్ద లిస్ట్ ఉంది, ఎవరెవరు ఉన్నారు ఈ స్కామ్ లో అనే దానికి సంబంధించి కూడా కొన్ని కొంత సమాచారం అభిషేక్ రావు నుంచి కూడా వచ్చిన నేపథ్యంలో వీటన్నింటినీ చూసుకొని దీన్ని వేసేసుకొని ఎవరిని తదుపరి అరెస్ట్ చేయాలనే దాని మీద ఈడీ ఉంది. మరి అది ఇటు 4 రాష్ట్రాలకు సంబంధించిన అంశం, హైదరాబాద్ ఢిల్లీ పంజాబ్ సంబంధించిన అంశం కావడంతో వీళ్ళు ఆచితూచి అడుగు వేస్తున్నారు. అలాగే పొలిటీషియన్స్ దీనిలో చాలా మంది ఎక్కువగా ఉన్నారని చెప్పేసి కూడా సమాచారం అంతుంది. మరి ఎంతమందిని పొలిటీషియన్ అరెస్ట్ చేస్తారు, ఎవరిని అరెస్ట్ చేస్తారు అనే దాని మీద ఇంకా ఈడీ ఒక నిర్ణయానికి రాలేదు. ఈడీ దగ్గర అయితే మాత్రం ఒక లిస్ట్ అయితే మాత్రం చాలా పెద్ద లిస్ట్ ఈడీ దగ్గర, ఈడీ సిబిఐ దగ్గర ఉన్నట్లు తెలుస్తుంది. ఈడీ ఇచ్చిన సమాచారంతో సిబిఐ అభిషేక్ రావును కూడా సెకండ్ డే ఈ రోజు నిన్న ఇన్వెస్టిగేట్ చేయింది, నిన్న కూడా ఆయన్ని విచారించారు, మరి ఈ రోజు కూడా విచారిస్తున్నారు. మరి జుడిషియల్ 3 రోజులు జుడిషియల్ కస్టడీ తీసుకుని అభిషేక్ రావును కూడా విచారించడం జరుగుతుంది. మరి ఈ దాదాపుగా ఒక్కతో ముడిపడే దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలతో ముడిపడిన అంశంగా ఉంది.
పైకి చెప్తున్నప్పుడు కూడా లక్ష కోట్లు దాటే ఉంటుంది ఈ స్కామ్ అని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఇంకా ఈ స్కామ్ లో ఎవరెవరు ప్రముఖులు ఉండే అవకాశం ఉందంటారు రామకృష్ణ? ఇప్పటివరకైతే 16 మందిని పెట్టారు, అందులో రామచంద్రన్ పిళ్ళని A14 గా పెట్టడం జరిగింది. మరి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాదాపుగా ఇంకొక 12 మందికి కూడా నోటీసులు జారీ చేశారు. మరి దీనికి సంబంధించి సమాచారం ఇవ్వాలని చెప్పేసి, ఈ సమాచారం వాళ్ళ సంజాయిషి ఇవ్వాలి అని చెప్పేసి ఒక 12 మందికి నోటీసులు అయితే జారీ చేసినట్టు తెలుస్తుంది. మరి వీళ్ళందరూ కూడా శరత్ చంద్రారెడ్డి, అభిషేక్, అలాగే బుచ్చిబాబు, పెర్మన్ రిచర్డ్, చందన్ రెడ్డి, విజయ్ నాయర్, అలాగే దినేష్ అరోరా, శశికళ, రాఘవ, సమీర్ మహందరు వీళ్ళందరికి కూడా నోటీసులు వెళ్ళాయి. వీళ్ళందరికి నోటీసులు ఇచ్చి వాళ్ళు ఒక్కొక్కరు ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే వాళ్ళందరి దగ్గర నుంచి కూడా కొత్త కొత్త సమాచారం వస్తుంది. ఈ నేపథ్యంలో ఎంత మంది వచ్చినా సరే వాళ్ళందరినీ కూడా, ఎంత మంది ఉన్నా కూడా వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తాం. అయితే ఒక కాంక్రీట్ ఇన్ఫర్మేషన్, పక్క ఎవిడెన్స్ తోనే ఎవరినైనా అరెస్ట్ చేయాలని చెప్పేసి కూడా ఈ సిబిఐ ప్లాన్ చేస్తుంది. మరి ఆ నేపథ్యంలోనే ఇంకా 2-3 రోజుల్లో మరిన్ని అరెస్టులు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ రామకృష్ణ.